नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु ममता प्राइवेट आस्पत्रुल याजमान्याल दोपिडिनि अरिकट्टालंटे वाटिनि प्रभुत्व परं चेयालनि सीपीएम पार्टी गाजुवाक कमिटी अध्यक्षुडु सुब्बाराव डिमांड चेशारु शीला नगर लो जरिगिन ओ कार्यक्रमंलो आयन मात्लाडुतू करोना समयंलो प्राइवेट आस्पत्रुलु दोपिडि चेस्तुन्नायनि आंदोलन वेलिबुच्चारु ई विषयंलो प्रभुत्वं कठिन चर्यलु तीसुकोवालनि आयन कोरारु ఈ రోజు కరోనా వ్యాధి వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చనిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ చెప్తాం ఇది వాస్తవం కరోనా రాకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి మాస్క్ వాడండి తర్వాత శానిటైజర్ వాడండి అందరూ వాడుతున్నారు అన్నిటికంటే వాళ్ళ ఫుడ్ కంటే కూడా దానికే ప్రయారిటీ ఇస్తున్నారు అయినప్పటికీ ఇన్ని లక్షల కేసులు ఎందుకు వస్తాయి ఈ వైఫల్యం ఎక్కడుంది ఈ వైఫల్యం ప్రభుత్వం దానిని తీసుకోకుండా ఎలక్షన్లనో లేదా రకరకాలైనటువంటి ఈవేళ 12 గంటల దాకా లాక్డౌన్ 12 గంటల రోజు చాలదా అంటుకోవడానికి ఎందుకంటే కొన్ని కొన్ని సరైన నిర్ణయాలు చేయకపోవడం వల్ల ఈ కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యం కావట్లేదు ఇప్పుడు కొన్ని కొన్ని టీవీల్లో చూస్తాం కనబడుతుంది అక్కడ స్పష్టంగా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్ మీద మేము కేసులు పెడుతున్నాం జరిమానాలు వేస్తున్నాం కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు ఈ జరిమానా ఎవరికి కావాలి ఈ కేసులు ఎవరికి కావాలని అడుగుతూ ఉన్నాం ప్రాణాలు పోతూ ఉంటే ఇక్కడ ఆనందయ్య గారు ఏదో మందులు ఇస్తున్నాడు అని అంటే దాని మీద ఈవేళ పెద్ద దృష్టి పెట్టి పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు అక్కడ నిజం చెప్పాలని ఒక మనిషి కూడా దూరం చనిపోలేదు అక్కడ మరి రోజు అనేక హాస్పిటల్లో ఎల్లుండి తిరిగి రావట్లేదు నా పాయింట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వానికి శిశుద్ధి ఉంటే వాళ్ళు వ్యాక్సిన్ ఎవరు ఇస్తున్నారో గవర్నమెంట్ ఇస్తుంది కేంద్రం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పంచుతుంది మరి ఈరోజు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా దాదాపు ప్రభుత్వ పరంగానే వస్తున్నాయి వ్యాక్సిన్ తయారు చేసేది ప్రైవేట్ వారైనా మరి అవన్నీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు కూడా వ్యాక్సిన్ ఎంత పంచారు అది ఎంత లోపంగా ఉంది 18 సార్లు దాన్ని అందరికీ వేస్తూ ఉన్నారు ఎక్కడే గెలుగుతున్నారు ఇదే వ్యాక్సిన్ ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి 12,500 రూపాయలు వసూలు చేసుకోమని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రజలను మోసం చేయడం తప్ప ప్రజల ప్రాణాలతో చెలగలవాడుకోవడం తప్ప ఇది సరైన వైఖరి కాదు ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా నరేంద్ర మోడీ కావచ్చు ఎవడైనా కానివ్వండి ఇప్పుడు ప్రైవేటు వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లోన్లు తెచ్చి హాస్పిటల్కి కట్టి స్టాఫ్ను పెంచుతున్నప్పుడు వాడు ఏం ఆశిస్తాడు నాకు తెలిసే వరకు కొన్ని హాస్పిటల్ని ఎంక్వైరీ చేస్తే హాస్పిటల్ మూసుకుని దశకు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు కరోనా వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు సంపాదించుకున్నారు ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారా బలహీనతలకి నా పాయింట్ ఏంటంటే కరోనా అనేది ఈవేళ వస్తున్నప్పుడు అందరికీ ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ స్వాధీనం చేసుకుని ఒక యూనిఫారంగా కరోనా మీద వైద్యం చేస్తే ఈ దోపిడీ ఉండదు డబ్బు లేనివాడు చచ్చిపోతున్నాడు 100,000 రూపాయలు కట్టలేనివాడు చచ్చిపోతున్నాడు ఇవాళ 104 ఫోన్ చేస్తే అన్నారు ఎక్కడ వస్తున్నాయి 104లు పోనీ పెరుగుతున్న పేషెంట్కి అనుగుణంగా ఎంత అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బెత్తలు కానీ టీవీల్లో పేపర్లో బాగా కనబడచ్చు అసలు ఏమీ చేయలేదు నేను అంటున్నా చేస్తున్నారు కొంత ఏమి చేయకపోతే వీళ్ళు కూడా మిగలరు కానీ నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వమే ప్రైవేట్ హాస్పిటల్ని కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళని కొంతకాలం యాజమాన్యాన్ని పక్కన పెట్టి గవర్నమెంటే అడ్మినిస్ట్రేషన్ తీసుకుని ఈ యొక్క వైద్యం యొక్క బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటే ఈరోజు కొంతమంది పేద ప్రాణాలైనా మిగులుతాయనేది నాకు ఉన్నటువంటి ఆలోచన అభిప్రాయం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.